కార్యక్రమంలో ఎలా జరిగిందంటే, తెలుగుదేశంలో ఎప్పుడూ కూడా కనీవిని ఎరుగినటువంటి కార్యక్రమం జరిగిందండి. తెలుగుదేశం ర్యాలీ తీస్తూ తెలుగుదేశం పార్టీలో శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి 12 డివిజన్లకి అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు ఉన్నారు, మగవాళ్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, స్టేట్ లీడర్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు శేర్లింగంపల్లి డివిజన్ లో, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. కానీ ఇవాళ భవ్యాసానంద్ గారు చేసిన ర్యాలీలో ఒక్క డివిజన్ అధ్యక్షుడు గాని, ఒక్క డివిజన్ అధ్యక్షురాలు గాని, ఒక్క మహిళ గాని లేదండి. అది చాలా చాలా బాధాకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ అంటే విజన్ ఉండాలండి. ఆయనకు ఆ విజన్ కూడా లేదు, ఒక మంచితనం లేదు. మేము మహిళలు వచ్చి అడ్డుకోవడానికి రాలేదండి. మేము మాకు తెలియకుండా ఎందుకు ఈ ర్యాలీ తీస్తున్నామని అడగటానికి వచ్చాము. ఆయన దొంగలాగా మేము ఎక్కడ అడుగుతాము, మేము ఎక్కడ నిలదీస్తాము అని చెప్పి దొంగలాగా వచ్చి, మేము ర్యాలీ ముందు నుంచునుంటే దొంగలాగా వచ్చి పైకి ఎక్కేసి, మేమందరం వ్యాన్ ముందు నుంచునుంటే పోనీయమన్న మనిషి రేపొద్దున టికెట్ వచ్చి తెలిస్తే మమ్మల్ని ఎలా చూస్తాడండి. మహిళల మీద నుంచి కూడా పోనీయమన్న మనిషి, అసలు ఆయన మనిషేనా? మామూలు మనిషి కూడా అలా చేయడు. అలాంటి మనిషి నేను టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుసేట్ అండి టీడీపీ లీడర్ అని చెప్పుకుంటాం. మహిళా నాయకుల మీద నుంచి పోనిమ్మంటున్నాడు వ్యాను. చెప్పులతో కొట్టారండి మమ్మల్ని, చెప్పులతో కొట్టించాడు. ఆయన పైనుంచి చూస్తానే ఉన్నాడు. ఇటువంటి మనిషికి దయచేసి అసలు టీడీపీ లీడర్ అని కూడా చెప్పుకునే అర్హత లేదు ఆయనకి. టీడీపీ కార్యకర్త అని చెప్పుకునే అర్హత కూడా లేదండి. కార్యకర్తలు మేము అడగటానికి వస్తే మమ్మల్ని ఈ విధంగా ఇంత దారుణంగా కొట్టించాడు. మహిళలను కూడా చూడకుండా మహిళలను కూడా లాగిచ్చాడండి పోలీసులతోటి. మా పోలీసులు తప్పు కాదు, అది అతను చేసిన దౌర్జన్యం అన్నమాట ఇది. ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత 30-35 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కట్టుబడినటువంటి నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. శేరిలింగంపల్లిలో తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మార్చిన ఘనత ఈ నాయకులకి, కార్యకర్తలకు ఉంది. మరి ఈరోజు ఎక్కడో తెలియని వ్యక్తి, జూబ్లీహిల్స్లో ఉండేటువంటి వ్యక్తి శేరిలింగంపల్లిలోకి వచ్చి నాకు టికెట్ వచ్చేసిందని పొద్దున లెగిస్తే అబద్దాలు ఆడుతూ, ప్రజలను అయోమయం గురి చేస్తూ, కార్యకర్తలను అయోమయం గురి చేస్తూ, వెహికల్స్ మీద నేనే అభ్యర్థులను రాసుకుని, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో నేనే అభ్యర్థులను చెప్పుకుని, నాకు టికెట్ వచ్చేసిందని చెప్పుకుని అనేక రకాలుగా అయోమయానికి గురి చేస్తూ, కనీసం ఇక్కడ కార్యకర్తలు ఎవరు, క్యాడర్ ఎవరు, పార్టీ కోసం కష్టపడింది ఎవరు అనేది కూడా గుర్తించకుండా ఈరోజు ఒక గూండాలు వేసుకుని గుంటూరు నరసరావుపేట ఏరియా నుంచి గూండాలను తీసుకొచ్చి, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లను తీసుకొచ్చి ఒక బైక్ ర్యాలీ పెట్టి ఇక్కడ ఏదో షో చేద్దామన్న సందర్భంలో నువ్వు ఒక పేపర్ యాడిస్తే ఎవరి నాయకులో నీకు తెలియదు. నీ వెనకమాలు తిరిగే 2-3 తొత్తులు, నువ్వు ఎవరినైతే కొనుక్కుంటున్నావో వాళ్ళ తొత్తుల ఫోటోలు వేసుకుని తిరుగుతున్నావు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు, పార్టీ కోసం కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరు తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు. నీ కనీసం రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియదు. నీకు రాజకీయం కూడా ఒక వ్యాపారంలాగా చేస్తే సరిపోద్దని ఈరోజు ఆలోచిస్తా ఉన్నావు. కాబట్టి శేరిలింగంపల్లిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు. మరి ఇంకొకసారి నువ్వు ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే కార్యకర్తలు నిన్ను అడ్డుకునే రోజులు దగ్గరున్నాయి, నిన్ను తరిమికొట్టే రోజులు కూడా దగ్గరున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు నిజమైన కార్యకర్తల్ని ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద దాడి చేసే విధంగా బూటులతో తొక్కించి కొట్టించి అవసరమైతే వెహికల్ వాళ్ళ మీద నుంచి పోనీయమని చెప్పే సందర్భం ఉందంటే నువ్వు ఎంత గుండావో, నువ్వు ఎంత ఏ విధంగా నీకు బలిస్తున్నావో, నువ్వు ఏ విధంగా కార్యకర్తలను ట్రీట్ చేస్తున్నావో, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏ విధంగా నువ్వు చూస్తున్నావో, ఈరోజు నువ్వు కనీసం ఇంకా నువ్వు అభ్యర్థి కూడా కాలేదు,